నమస్తే, వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. అవర్ మైక్ యువర్ వాయిస్. సైబరాబాద్ కమిషనరేట్లో ప్రొటెక్షన్ గ్రూప్, దోస్త్ స్పెషల్ డ్రైవ్, అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్, లింకలపల్లిలో వైఏ టీవీ వాహనం తనిఖీ, అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు, నీట్ పీజీ మెడికల్ కటాఫ్ మార్కుల తగ్గింపు, కోకాపేట వద్ద కోటి రూపాయల నగదు పట్టివేత, బిగ్సి దీపావళి డబుల్ ధమాకా ఆఫర్, వరుస షూటింగ్స్తో చిరంజీవి బిజీ బిజీ, నేడే భారత్ పాకిస్తాన్ మ్యాచ్. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ రక్షణకు, టెర్రరిస్టు దాడులను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్ సేవలను శనివారం సిపి స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సిపిజీ గ్రూప్కు గచ్చిబౌలిలోని కమిషనరేట్ పెరడ్ గ్రౌండ్లో స్పెషల్ ఎక్విప్మెంట్ అందజేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ డిగ్రీ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్కు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 25 నుంచి దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫీజును నిర్వహిస్తున్నట్లు కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు 400 ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. సీఎం ఇన్ఛార్జ్గా ఉన్న లింకలపల్లి గ్రామంలో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. మీడియా వారిని కూడా వదలకుండా తనిఖీలు చేపడుతున్నారు. అమెరికాలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హరీస్ తన నివాసంలో దీపావళి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన భర్త పిల్లలతో కలిసి టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. ఇల్లంతా దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. జాతీయ వైద్య మండలి తాజాగా నీట్ పీజీ 2022 ప్రవేశాలకు సంబంధించి కటాఫ్ మార్కులను తగ్గించిన నేపథ్యంలో విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మునుగోడుకు తరలిస్తున్న కోటి రూపాయల నగదు కోకాపేట వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడింది. పోలీసులకు చిక్కకుండా ఆ మొత్తాన్ని 35 లక్షలు 35 లక్షలు 30 లక్షలుగా విభజించి తరలించే యత్నం చేసినట్లు నిందితులు వెల్లడించారని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్సి దీపావళి సందర్భంగా వినియోగదారులకు డబుల్ ధమాకా ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 250కి పైగా స్టోర్లతో కార్యకలాపాలను సాగిస్తున్న బిగ్సి దీపావళిని పురస్కరించుకొని ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించిందని సంస్థ ఫౌండర్ సిఎండి ఎం బాలు చౌదరి వెల్లడించారు. ఇటీవల గాడ్ఫాదర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్లో పాల్గొంటూ కమిటైన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ముందుగా బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా పూర్తవుతుంది. ఆల్రెడీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏదో గెస్ట్ రోల్ అయి ఉంటుందనుకున్నారంతా. కానీ అతను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడట. తన పాత్ర కథకి అత్యంత కీలకమని, సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియాకప్ తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి పోటీ పడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య పోరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ అటెన్షన్లోకి వెళ్ళిపోతారు. ఈ మ్యాచ్లో గెలుపోటముల కంటే అది పంచే మజాపైనే అభిమానులు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వైఏ టీవీ న్యూస్.